హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో అవ్వండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ వచ్చేసి సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్ మన ఛానల్ ఏమే అనమాట సో మీరు కనుక నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వకపోతే డెఫినెట్గా వెళ్ళి ఫాలో అవ్వండి అండ్ ఈరోజైతే నేను మీతో వ్లాగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ ఇక్కడైతే నేను బట్టలు సర్దుతున్నాను అనమాట ఊరికి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా హైదరాబాద్ సో హైదరాబాద్లో చిన్న ఫంక్షన్ ఉంది సో అందుకోసం అని చెప్పేసి నేనైతే హైదరాబాద్ వెళ్తున్నాను చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను హైదరాబాద్కి ఇంకొక ఫైవ్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నట్టున్నాను సో హైదరాబాద్తో నాకు చాలా మంచి ఈ రిలేషన్ ఉందనమాట సో అండ్ ఏంటంటే నా స్కూలింగ్ మొత్తం నాది హైదరాబాద్లోనే జరిగింది అండ్ కాలేజ్ కూడా అనమాట సో చాలా ఇయర్స్ తర్వాత వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను సో చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను అని కొంచెం కొంచెం కూడా కాదు చాలా ఎక్కువగా ఆనందంగా ఉన్నాను అనమాట సో ఏం లేదు చిన్న ఫంక్షన్ అనమాట ఏంటంటే గృహప్రవేశం ఉంది బాబాయ్ వాళ్ళది అంటే డాడీ వాళ్ళ తమ్ముడు ఉంటారు కదా సో తనది అనమాట వాళ్ళది గృహప్రవేశమైతే సో అక్కడికి వెళ్తున్నాను అండ్ సో ఇక్కడైతే నేను బట్టలు సర్దేసుకుంటున్నాను అనమాట సో తను వచ్చేసి మా మదర్ అనమాట సో ఇద్దరం వెళ్తున్నాము సో ఇప్పుడు నైట్ మేము టెన్ థర్టీకి ఏమో బస్కు టికెట్ బుక్ చేసామనమాట సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు రెడీ అవుతున్నాము బట్టలు సర్దుకుంటున్నాం అనమాట సో ఇది టూ డేస్ వచ్చిందనమాట ట్రిప్ ఇది సో టూ డేస్ అక్కడ ఉంటున్నాము అండ్ ఇంకా చిన్న చిన్న అంటే వీడియోస్ అయితే నేను ఎక్కువగా ఏం షూట్ చేయలేదు అక్కడక్కడ అలా అలా షూట్ చేశాను అనమాట అండ్ బ్లాగ్ చేద్దామన్న ఆలోచన కూడా రాలేదు సో వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇక్కడైతే నేను వ్లాగ్ షూట్ చేద్దామని అనుకొని ఇది మొత్తం నేను షూట్ చేశాను బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే సో అక్కడ రిలేటివ్స్తో అలా గడపడం అలా అలా చేసేవాటికి నేను వ్లాగ్స్ చేయాలన్న ఆలోచన నేను మర్చిపోయాను అసలు గుర్తు కూడా లేదనమాట సో కొంచెం అలా 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 షూట్ చేశాను సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మొత్తం ఇలా ట్రావెలింగ్ బ్లాగ్ అనమాట ఇది అండ్ ఇది కూడా కొంచెమే షూట్ చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత షూట్ చేయడానికి అవ్వలేదు అండ్ మళ్ళీ అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలన్నమాట అంటే వనస్థలిపురంలోకి దిగుతాం మేము వనస్థలిపురం నుంచి కుక్కడపల్లి వెళ్ళాలన్నమాట సో డైరెక్ట్గా కుక్కడపల్లి అయితే దిగట్లేదు వనస్థలిపురంలో నాయనమ్మ వాళ్ళు ఉన్నారనమాట అంటే బాబాయ్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు సో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి అందరం కలుపుకొని కుక్కడపల్లి వెళ్తున్నాం అన్నమాట సో ఇంకా అక్కడ మార్నింగ్ ఫైవ్కి అలా దిగాము సో నాకైతే మార్నింగ్ అంటే నిద్ర మొత్తంలో ఉంటాం కదా షూట్ చేయాలన్న ఆలోచన అయితే రాలేదు సో లేకపోతే షూట్ అనమాట అండ్ ఇక్కడైతే నేను మేము బట్టలు అయితే సర్దేసుకుంటున్నాము ఏం సర్దాలి ఏంటి అనేది చాలా కన్ఫ్యూజ్ అయ్యాయి అనమాట సో మొత్తానికైతే అలా మొత్తం సర్దేసుకున్నాను అండ్ కొన్ని కొన్ని అలా సర్దుకున్నాను అండ్ అంటే బ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది మీరు చూడండి చాలా చిన్న వ్లాగే అనమాట అండ్ వీటిలో ఏది తీసేయాలి ఏది ఉంచాలి అనేది నాకు తెలియలేదు సో అందుకని చెప్పేసి మొత్తం ఇలాగే కంటిన్యూగా పెట్టేస్తున్నాను బ్లాగ్ అండ్ ఇక్కడ వచ్చేసి బట్టలు అన్నీ సర్దేస్తున్నాము అండ్ నైట్ వచ్చేసి టెన్ థర్టీకి అలా ఉందనమాట బస్ సో దానికైతే మేము వెళ్ళిపోతున్నాము ఇది మేము వెళ్ళింది ఎప్పుడంటే ఫ్రైడే నైట్ అనుకుంటా ఫ్రైడే నైట్ కాదు సారీ థర్స్డే నైట్ వెళ్ళాము ఫ్రైడే సాటర్డే ఓకే ఫ్రైడే సాటర్డే అక్కడే ఉన్నాము సాటర్డే ఈవినింగ్ అయితే అనమాట అండ్ అక్కడ నుంచి శ్రీశైలం కూడా ట్రిప్ వేశారు అందరూ బట్ ఏంటంటే మాకు కుదరలేదన్నమాట కొంచెం అర్జెంట్ పని ఉండడం వల్ల మేము అక్కడ నుంచి వచ్చేసాము లేకపోతే శ్రీశైలం కూడా వెళ్ళి ఉంటే అక్కడ కూడా మంచిగానే షూట్ చేసేదాన్ని బట్ కుదరలేదు మేమైతే వచ్చేసాము ఇంకా అందరూ కలిసి ఇంకా శ్రీశైలం కూడా వెళ్ళారనమాట బాగా ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేశారు సో మేమైతే మాకు కుదరలేదు మేమైతే వచ్చేసాము అండ్ అయితే ఇంకా వీడియో అయితే అలా కంటిన్యూ అవుతుంది అండ్ మేమైతే వచ్చేసామన్నమాట బస్ దగ్గరికి అండ్ బస్ ఇక్కడ మొత్తం శానిటైజర్ చేస్తున్నారు అనమాట బస్ మొత్తం అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయిందనమాట బస్ కొంచెంసేపు ఒక పావు గంట సేపు అలా బయట నించొని ఉన్నాము అండ్ తను వచ్చేసి మా మదర్ చూసారు కదా మీరు అండ్ మేము ఎక్కాల్సిన బస్ వచ్చేసి ఇది కాదు ఇటు సైడ్ మళ్ళీ చూపిస్తాను ఒక నిమిషం సో ఇదనమాట ఈ బస్సులో మేము ట్రావెల్ చేయబోతున్నాం అండ్ ఇది వచ్చేసి స్లీపర్ అనమాట సో బస్ అయితే లోపల సూపర్ సూపర్ సూపర్గా ఉంది అండ్ బస్ కూడా మీకు కొంచెం అలా చూపిస్తాను అండ్ లోపల టీవీ కూడా ఉందన్నమాట సో దేనికి దానికి సపరేట్గా టీవీ కూడా ఇచ్చారు చాలా బాగుంది అండ్ చాలా కంఫర్ట్గా ఉంది అండ్ పడుకొని వెళ్ళొచ్చు కాబట్టి ఇంకా సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు అండ్ సో ఇదనమాట బ్లాగ్ ఇక్కడతో నేను ఈ వీడియో అనేది అయితే ఎండ్ చేస్తున్నాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయామన్నమాట వనస్థలిపురం అండ్ ఇక్కడ వచ్చేసి నెమలులు కనిపించాయి అనమాట పైకి వెళ్ళిన తర్వాత సో మీతో షేర్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను బట్ గోడ మీద ఉంది చూసారు అది గో ఎగు ఎగురుతుంది అండ్ అది చాలా తక్కువ వరకే జూమ్ చేశాను చాలా దూరంలో ఉన్నాయి జూమ్ చేసి మరి నేను షూట్ చేశాను మీకు అర్థమవుతుందో లేదో అయితే నాకు తెలీదు బట్ మార్నింగ్ అనమాట మార్నింగ్ ఇది సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో అనమాట సో జూమ్ చేసి మరి మీకు చూపిద్దామని చెప్పేసి నేను షూట్ చేశాను కాకపోతే కొంచెం అంతగా కనిపించలేదు బట్ అర్థమవుతుంది కదా అవి వేగరడం నడవడం సో మీరు కూడా ఎంజాయ్ చేస్తానని చెప్పేసి ఆ చిన్న క్లిప్ అయితే నేను అక్కడ షూట్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి గృహప్రవేశం బ్లాగ్ అవన్నీ వస్తాయి అది కూడా మిస్ అవ్వకుండా చూసేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్